జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే భారత ప్రధానిగా నరేంద్ర మోదీ మరోసారి బాధ్యతలు చేపట్టారు అయితే వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావటం బీజేపీ మరోసారి కేంద్రంలో కొలువదీరడాన్ని ప్రత్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారు దీంతో పలు ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలపై బీజేపీ మద్దతుదారులపై కొన్ని మూకలు దారులకు తెగబడుతున్నాయి యూపీలోని జౌన్పూర్ జిల్లాలో బీజేపీ మద్దతుదారులైన దళితులపై ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులు మూకుముడిగా దాడి చేసి గాయపరిచారు ప్రధాని మోదీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీజేపీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఇంకొకసారి బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిస్తే మాత్రం ప్రాణాలు తీస్తామంటూ దళితులను హెచ్చరించారు దారి కాచుపరి దాడి చేసిన ఈ ఘటనలో పన్నెండు మందికి పైగా గాయపడ్డారు గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఘర్షణలో ఉద్రిక్తతల నేపథ్యంలో గ్రామంలో పోలీసులను మోహరించారు ఈ మేరకు పోలీసులు ఇరు వర్గాలపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు గత జూన్ ఏడున జౌన్పూర్ జిల్లాలోని షహగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది జూన్ ఎనిమిదిన విపిన్ అనే వ్యక్తి కన్నౌజియా పోలీసులకు ఫిర్యాదు చేశాడు జూన్ ఏడు రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు విపిన్ బయట నడుచుకుంటూ వెళ్తున్నాడు అంతలోనే భావి చిద్వా గ్రామానికి చెందిన షెహబాజ్ కరీం అక్కడికి చేరుకున్నారు విపిన్ ని చూసి తిట్టడం మొదలుపెట్టారు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తావా మోదీ గురించి గొప్పగా మాట్లాడతావా అంటూ బూతులు మాట్లాడుతూ రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు అక్కడితో ఆగకుండా ఇనపరాడ్లు కర్రలతో దాడికి తెగబడ్డారు తలకు గాయం కావడంతో విపిన్ స్పృహ తప్పి పడిపోయాడు విపిన్ బంధువు అమన్ ఈ దాడిని చూసి స్థానికులను అప్రమత్తం చేయడానికి ప్రయత్నించగా మొబిన్ జమిల్ సగిర్ ఫరూక్ అక్సర్లు అమాన్ పై కూడా విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు విపిన్ అమన్ కుటుంబ సభ్యులపై కూడా కర్రలు కత్తులతో దాడికి దిగారు దాడి సమయంలో నిందితులు బాధితుల కులాన్ని ఇష్టం వచ్చినట్లు తిట్టారు ఇంకోసారి బీజేపీకి మద్దతు ఇస్తే చంపి పాత పెడతాం మిమ్మల్ని కాపాడేందుకు మోదీ యోగి ఆదిత్యనాథ్ లు రారంటూ దుర్భాషలాడారు ఈ రాక్షసుల దాడిలో వినోద్ సంతోష్ పవన్ సూరజ్ బోలా మంజుదేవీలకు తీవ్ర గాయాలయ్యాయి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు ఇక ఈ కేసులో పోలీసులు ఎస్సీ ఎస్టీ చట్టంతో పాటు పలు ఐపీఎస్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దళిత వర్గానికి చెందిన బాధితులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన నాలుగు గంటల తర్వాత షహబాజ్ ఖాన్ కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు విపిన్ మద్దతుదారులే మొదట తమపై దాడి చేశారని ఆరోపించారు జౌన్పూర్ పోలీసులు ఇప్పటి వరకు షహబాజ్ మొబీన్ జమీల్ షకీల్ ఫరూక్ అక్సర్లను అరెస్ట్ చేశారు కేసు దర్యాప్తు అనంతరం అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి